ఇలాగే మీ స్టూడెంట్స్ మధ్యలో కూర్చొని 2019 లో స్టాండ్ అప్ చేయడానికి రెడీ అయిపోయింది. లెట్ మీ వెల్కమ్ ఫహీమా. ఓయ్ రంగమ్మా మంగమ్మా, ఓయ్ రంగమ్మా మంగమ్మా. నమస్తే రవియన్న. నమస్తే శిలమా. బాగున్నావా? బాగున్నా. ఈద్ ముబారక్. నమస్తే అక్క. బక్కోళ్ళకి చెప్పను నేను, బక్కోళ్ళకి చెప్పను నేను. ఫహీమా హ్యాపీ న్యూ ఇయర్. ఫహీమా చీర కట్టినవులే, కట్టపుల్లకి చీర చుట్టినట్టున్నది, కట్టపుల్లకి చీర చుట్టినట్టున్నది. అందరికి ముందుగా హ్యాపీ న్యూ ఇయర్. అభిమానం ఇయాల నేను చెప్పబోయే కంటెంట్ అనుమానం. అనుమానం పెనుభూతం లాంటిది. నేను చెప్పేలా కాగన్న జరా, నేను చెప్పేలా కాగన్న జరా. చీముకక్క, మొన్న నేను చూసిన మొత్తం చూసిన. నేను ఎప్పుడో చూసిన. నేను ఒకటి చెప్పుకోవాలి, నేను ఒకటి చెప్పుకోవాలి. రవి అన్న బైక్ మీద పోరిన్ కూసోబెట్టుకొని రయ్యా రయ్యా పోతాడు. ఎవత్రదే, నాకు బైకే రాదు, నాకు బైకే రాదు. ఇవి అందరికి చెప్తున్నా, అనుమానపు భార్య భర్తను ఎట్లా అనుమానిస్తుందో మనం ఇవాళ చూద్దాం. ఇక పొద్దు పొద్దుగల్ల రేపు మా పెళ్లి రోజు, మా ఆయన ఫోన్ చేసి జప్పన రమ్మంట. ఎందుకు ఎరకనేనా మీకు? ఎందుకు? నేను షాపింగ్ పోవాలి, కొత్త కొత్త చీరలు కొనుక్కుంటా. ఇక అబ్బో, నేను ఫోన్ చేస్తా మా ఆయనకి. నేను నెంబర్లు వస్తుందా, నెంబర్లు వస్తుందా? డైరెక్ట్ టింగ్ 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 అని పోతుంది. అబ్బో మా ఆయన రింగ్ అవుతుంది. ఫోను ఫోను ఫోన్ ఎత్తలేడు. ఏమై ఉంటది? మళ్ళా చెత్త ఫోను, మళ్ళా కలుపుతా. మీరు డయల్ చేసిన నెంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది. ఓతివే నువ్వు నా మొగన్ ఫోన్ కాబట్టి బిజీగా ఉన్నా అంటున్నావు, బిజీగా ఉన్నా అంటున్నావు. ఓతివే నువ్వు నా మొగన్తో ఏం బిజీ? నీకు మా ఓన్ కి నువ్వు కొడుకుకి ఫోన్ నువ్వు ఫస్ట్ కల్లా. మళ్ళా ఆప్ డయల్ కీజియ నెంబర్ బిజీ హే, దుబారా కాల్ కీజియ. ఆగో, నన్ను హిందీల తీర్తాందే ఇది పోతో, నన్ను హిందీల తీర్తాందే ఇది పోతో. నన్ను దుబారా అంటాంది, ఓలే దుబారా, నువ్వు దుబారా. నన్ను అట్టడం ఏమే, నా ముంగట్రాయి నీ మూతి పనులు వసగొట్టి నీ చేతుల పెడతా. ఫోన్ కట్ అయింది అంటే నేను మాట్లాడితే వాళ్ళకి డస్ట్ బిన్ అవుతుందనే కదా ఇట్లా ఫోన్ కట్ చేసింది. డస్ట్ బిన్ అవుతుందనే కదా ఇట్లా ఫోన్ కట్ చేసింది. డస్ట్ బిన్ కాదే అది, డిస్టర్బెన్స్. ఏదో ఒక బిన్స్, ఏదో ఒక బిన్స్. నేను మళ్ళా ఫోన్ చేస్తా వాళ్ళకి. ఏమనుకుంటాడు కొడుకు, మీరు డయల్ చేసిన నెంబర్ స్విచ్ ఆఫ్ చేయబడింది. నన్ను చంపనీకి వచ్చిండాడు, నన్ను చంపనీకి వచ్చిండాడు. అమ్మో అమ్మో, నా మొగోడు బాగా పోతాం నాకు ఎరుకైందని చెప్పేసి నా మొగుడు పంపించినట్టుండు నన్ను చంపమని. వాడు చంపక ముందుకే నేనే చచ్చిపోతా. ఇక అయ్యో చూడు కదే ఫస్ట్ ఎవరో అయినా నేనెందుకు చత్తా? రోగలు పండతాను వాడిని నెత్తి వాళ్ళ కొట్టి వాడిని చంపి నేను చత్తా. ఫోన్ చేస్తే మీరు మాట్లాడకుండా పోతో నా సంతకిస్తాను.
ఫోను చెప్పుర్రి మీరెగ్గిది న్యాయమేనా ధర్మం? నా ఫోన్ లో ఛార్జింగ్ లేదే. బయటికి పోయేటప్పుడు ఛార్జింగ్ ఫుల్ ఉంటది, ఇంట్లోకి రాగానే డౌన్ అవుతుంది మొత్తం లో బ్యాటరీ. నాకు తెలుసు నీ నంగనాచ కాలు. సర్లే అవన్నీ ఎందుకే, పెళ్లి రోజు కదా, మంచి చీరలు కొనుక్కో కదా. ఆగక్క, నా పర్సన్ నాకుంటే నీది మధ్యలో లొల్లి, మధ్యలో లొల్లి. గోపగిలింది గోపగిలింది. అయినా గాని నేను రేపు పెళ్లి రోజు అని చెప్పిన, నువ్వు నా కోసం తొందర రాలో షాపింగ్ కోదమని చెప్పిన నేను. అలా ఎందుకంటవే, నువ్వు అంటే నాకు ఇష్టమేనే. నా మీద నీకు ప్రేమ తగ్గింది. నీ అమ్మ ప్రేమ ఉంటగాని అసలు తగ్గడానికి ఉంటగాని అసలు తగ్గడానికి. ఎంత మాట అన్నాడు చూసావా రావన్న? చూస్తా చూస్తా నరికి పోగులు పెట్టాలి కొడుకు. ఏ అట్లా కాదే, గింత గింత ప్రేమ అయితే తగ్గుతుంది. గింత ప్రేమ ఉంది ఎట్లా తగ్గుతుంది రా నాని? అని కవరింగ్ చేసుకుంటాడు. ఇక ఇది ఉక్కుంటదా? అబ్బా మా ఆయన బంగారం ఎంత మంచిగా అన్నాడు. నేను పోయి అన్నం పెడతాయి మా ఆయన, రండి మనం అన్నం తిందాం. నేను తిననే, నేను బయట చాలా తినొచ్చిన, నాకు ఆకలిగా లేదు, నువ్వు తిను. అట్లా నార నా సంతితో తిరిగి బర్గర్లు. ఇవన్నీ పొక్కలు వేసుకున్నాక అసే అది పొక్క కడుపు కదనే. మా ఊళ్ళో పొక్క అంటారు, మా ఊళ్ళో పొక్క అంటారు. నాన్న నీ పొక్కలు ఎడబడతాదిరా, నీకు అది కావాలనా? అదే అంత ఫెవిస్టిక్ ఉందా? ఫెవిస్టిక్ ఉందా? అదే అంత మంచిగుంది అందగచ్చినది. అన్న ఏమనుమానం అయ్యా, అసలు ఏ మాట అన్నా గానీ ఎప్పుడు అనుమానం పడుతుంది ఇది? నేను ఏం చెయ్యాలి, ఏ బాయిలో దూకాలి? నువ్వు నేను కలిసిపోయి దూకుదాం నాడు అన్నయ్య. నీకేమో అయితే నా మొగుడు ఎందుకు దూకుతాడే? నీ మొగుని కూడా నువ్వు అట్లనే పెడుతున్నావు కదా. నేను దిననే దినా, నువ్వు తినద్దు నేను తినా వంట అని వంటాడు. నా పొక్కలు ఏం లేదు, ఆకలి అవుతుంది. చూడండి నేను చెప్తానా కదా, నేను చెప్తానా కదా అంటారు. పన్నకి వీడు వంటాడు. ఇక రాత్రి రెండింటికి ఆకలి అవుతుంది. ఎవరికి? మోగోన్కి. మోగోన్కి ఇక ఏం చెయ్యాలా? ఇంత ఆఫ్లీస్ పీస్ తింటా. ఇక నేను ఏం తింటావు? ఆఫ్లీస్ పీస్, ఆఫ్లీస్ పీస్. ఇక ఫ్రిడ్జ్లు ఉన్నది, పోయి తింటా. పోతాడు ఇక ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తాడు, యాపిల్ తీసుకున్నాడు, షాకుతో గోసుకొని తింటా అని షాకు తీస్తాడు. తీసి గొయ్య పోతాడు, పెళ్ళం గుర్తుకత్తది. నా కోసం తినకుండా వన్నది నా భార్య, నా భార్యకు ఒక ముక్క, నాకు ఒక ముక్క అని చెప్పేసి కత్తి చేతిలో పట్టుకొని పోతాడు. ఇక అయిపోయి అయిపోయి వసై లెగవే, వసై లెగవే. ఇది షాక్ పట్టుకుంటాడు కదా, ఇక ఇది నిద్రలోకి లేస్తుంది. ఇక నేను ఆఫ్లీస్ కాయ నేను కోసి నీకు ఒక ముక్క నాకు ఒక ముక్క ఇద్దామని వచ్చిన. నేను నిన్ను చంపేటోనైతే నిన్ను ఎందుకు లేపుతానే? మెల్లగా మూతి మీద మెత్త పెడితే అదే పుట్టుకోమంటది కదా, మెత్త పెడితే అదే పుట్టుకోమంటది కదా. మూతి మీద మెత్త పెడితే అమ్మో మా ఆయన ఎంత మంచోడు, నేనే అపార్థం చేసుకున్నా. సారీ సారీ సారీ. మెల్లగా ప్రేమతో గరిగించిన అన్ని ఆడికి అయిపోయింది కదా. ఆ ఇక సాలు కొంచెంపు పండుకోండి, మొత్తం నువ్వే చేస్తావు. అంతమంది ఆర్టిస్టులు ఉన్నారు, ఇంకొకరు ఎట్లా ఆకలి మీద ఎట్లున్నారో చూడకు, మాకు ఛాన్స్ ఇవ్వండి అని. ఫహీమా చేసింది ఇది రెండో ఎపిసోడ్ మూడో ఎపిసోడ్? సాలే పిచ్చలు కొట్టకు. రెండో ఎపిసోడ్ కో మూడో ఎపిసోడ్ కైనా ఇలా చేస్తే ఇంకొక 30 ఎపిసోడ్ల తర్వాత నువ్వు ఏమైపోతావు? గట్టిగా చెప్పండి ఫహీమాకి.